పొందనాలండి దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ హల్ లూయా గడిచిన వారం ఒక సందేశాన్ని మనం ధ్యానించడం ప్రారంభించాం మొదటి ఎపిసోడ్గా ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు మనం తెలియజేశాం మాట్లాడుకున్నాం దేవునికి స్తోత్ర దావీదును దేవుడు అభిషేకించిన సందర్భంలో నుండి ప్రభువు దావీదును గురించి పలికిన మాట నేను కోరుకున్నవాడు ఇతడే అందరూ చెప్పండి నేను కోరుకున్నవాడు దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే ఎలా ఉంటుందో దావీదు జీవితాన్ని గురించి అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం దేవునికి స్తోత్రం కోరుకోబడిన దావీదు గొర్రెల కాపరిస్థితి నుండి ఇస్రాయేలు రాజుగా మార్చబడ్డాడు దేవుడు ఎవరినైనా కోరుకుంటే వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి ఆమె నిహులుయా అయితే దేవుడు ఎవరిని కోరుకుంటాడు మనం చెప్పుకున్నాం చెప్పండి దేవుడు ఎవరిని కోరుకుంటాడు యథార్థ హృదయులను కోరుకుంటాడని దావీదు జీవితం నుండి మనం నేర్చుకున్నాం కోరుకున్న వారిని ఏం చేస్తాడు అభిషేకిస్తాడు అభిషేకించిన వారిని ఏం చేస్తాడు బలవంతులుగా చేస్తాడు దేవునికి స్తోత్రం దావీదుని దేవుడు కోరుకున్నాడు కారణం అతని హృదయం దేవుని దృష్టికి యథార్థంగా ఉంది కనుక కోరుకున్న దావీదుని దేవుడు అభిషేకించాడు అభిషేకించబడిన దావీదు బలవంతుడిగా మారిపోయాడు దేవునికి స్తోత్రం ఆ రీతిగా ఒక వ్యక్తి దేవుని చేత కోరుకోబడితే ఏమేమి కార్యాలు జరుగుతాయో అతని పాట అతని మాట అతని పరిస్థితులు అతని వాయిద్యం అతని స్థితిగతులు ఎలా మారిపోతాయో మనం నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం అలాగే మరి దేవుడు కోరుకున్న వ్యక్తి ఎంత బలవంతుడిగా వాడబడతాడు గొల్్యాత్తును మరి జయించినటువంటి దావీదు చరిత్రను కూడా మనం చెప్పుకున్నాం దేవునికి స్తోత్ర అయితే రోజున అభిషేకించబడిన ప్రతి ఒక్కరిలో ఉండే ఒక ఐదు విషయాలు నేను మీతో క్లుప్తంగా మాట్లాడి ముగిస్తాను దేవునికి స్తోత్ర దావేది స్టోరీ చెప్పడం చాలామందికి ఇష్టం సండే స్కూల్ సేవకి ఎవరైనా సమర్పించుకుని క్రొత్తగా సండే స్కూల్ పరిచయం ప్రారంభిస్తే ఆ టీచరు ఆ స్టూడెంట్స్కి చెప్పడానికి ఇష్టపడే మొదటి కథ ఏంటంటే దావీదు గొల్లియాత ఎందుకని చాలా సులువుగా ఉంటుంది కదండి గొల్లియాత చాలా ఎత్తున్నాడంట దావీదు చాలా చిన్నోడంట ఒక ఐదు రాళ్ళు తీసుకున్నాడంట వడిశ పెట్టాడంట ఒక రాయి తీసుకొట్టాడంట గొల్లియాత చచ్చిపోయాడంట కథ అయిపోయింది చాలా ఈజీగా ఉంటుంది కథ చెప్పడానికి కానీ ఐదు రాళ్ళు ఏరుకొని అతను దావీదు గొల్లియాతను కొట్టాడు అనే స్టోరీలో అతని హృదయంలో ఉన్న ఒక బలమైన ఐదు అంశాలు అది మనం ధ్యానం చేయాల్సినటువంటి అంశాలు దేవునికి స్తోత్ర ఐదు అంశాలకు నేను పెట్టిన పేరు ఏంటంటే ఐదు రాళ్ళు చెప్పండి ఏంటది అతడు ఏరి సంచిలో వేసిన ఐదు రాళ్ళకు శక్తి రావడానికి గల కారణం ఏంటంటే అతని అనే సంచిలో ఈ ఐదు అంశాలు ఒక బలమైన రాళ్ల వలె పనిచేశాయి దేవునికి స్తోత్ర ఏ హృదయంలో ఈ ఐదు అంశాలు ఉంటాయో వాళ్ళు రాయి కాదు కదా ఈనుపొల పట్టుకున్న పని అయిపోతుంది కనుక ఐదు రాళ్లలో శక్తి రావడానికి గల కారణం అతని గుండెల్లో ఉన్న ఐదు అంశాలు బలమైన అంశాలు అదే గొల్లియాతను సంహరింప చేయడానికి గల ముఖ్యమైన కారణాలుగా నిలబడ్డాయి దేవునికి స్తోత్ర దేవుడు ఉదయకాలం అందరి హృదయాల్లో బలమైన కార్యాలు జరిగించనుగాక చూడండి ఏంటి ఏంటి అంశాలు మనం ఏం కలిగి ఉండాలి ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఒకే ఒక్క మాట ఎప్పుడు అభిషేకించబడతామో అభిషేకించబడిన నాట నుండి మన గుండెల్లో ఐదు అంశాలు ఖచ్చితంగా కనపడతాయి దేవునికి స్తోత్రం ఐదు అంశాలు కనపడుతున్నాయి అని అంటే కారణం ఏంటంటే మనలో ఏముంది అభిషేకం ఉందని ఒకవేళ ఇవి కనపడకపోతే మనలో అభిషేకం లేదు అని గుర్తించాలి మనం కనుక దావీదులో ఐదు అంశాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మరి తండ్రి చెప్పాడు దావీదుతో అబ్బాయి అక్కడ యుద్ధం జరుగుతుందరా అన్నలందరూ యుద్ధం చేస్తున్నారు నువ్వు వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి రారా అన్నాడు ఏమి ఇచ్చిన అన్నాడు అన్నలకి క్యారేజ్ ఇచ్చిరారా అన్నాడు క్యారేజ్ ఇచ్చిరమ్మంటే ఏం చేయాలి క్యారేజ్ ఇచ్చేసి వచ్చేయాలి కానీ దావీది వెళ్ళినోడు క్యారేజ్ ఇచ్చేసి రావడం కాదు కొన్ని పనులు అక్కడ జరిగాయి అదే ఆ పనుల్లోనే అతని హృదయంలో ఉన్న ఐదు రాళ్ళు బయటపడతాయి మనకి ఏం పనులు చేశాడు మొదటి సమయల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీడు ఎంతటి వాడు వాని చంపి ఇస్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ నిలిచిన వారిని అడుగగా స్తోత్రం చెప్పండి హలో యుద్ధానికి వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి రావడానికి వెళ్ళినోడు ఏం చేయాలి క్యారేజ్ ఇచ్చేసి వచ్చేయాలి కానీ అక్కడ నిలబడి ఏం మాట్లాడో తెలుసా అరే జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అసలు వీడెవడో అసలు వీడేంటి వీడు బలమేంటి మన దేవుని బలమేంటి మన దేవుడేమో జీవము కలిగిన దేవుడా వీడేమో సున్నత లేని ఫిలిస్తీయుడా అసలు మన దేవుని జోలికి రావడానికి వీడు ఎంతటి వాడు అంటే ఆ మాటల్లో దావిదు కనపరిచిన మొదటి అంశం ఏంటంటే దేవునిని గూర్చిన పౌరుషం చెప్పండి మాట దావీదులో కనపడుతున్న మొదటి అంశం ఆడెంత మన దేవుడు ఎంత అసలు మన దేవునికి వాడికి పోలిక ఏమిటి మన దేవుడేమో జీవము కలిగిన దేవుడు వాడేంటి అసలు సున్నతే లేని ఫిలిస్తీయుడు అసలు మన దేవునితో పోట్లాడటానికి ఆడికి ఎంత శక్తి ఉంది అసలు మన దేవుడి యొక్క దేవుని పిల్లలు వీళ్ళ పారిపోవటం ఏంటి అసలు ఆయన చంపితే ఏ బహుమానం ఇస్తారు ఇలాగ చాలా రోషంగా పౌరుషంగా మాట్లాడుతున్న సందర్భం అక్కడ కనపడుతుంది దేవునికి స్తోత్ర ఆరు మూల జానుడి కలిగి యాభై కేజీల కవచం ధరించుకొని నేతగాని ధోని అంత పెద్దదైన ఈట కర్ర పట్టుకొని దానికి ఆరు కేజీలు కొన బరువుతో ఉండేటువంటి ఈట కొన ధరించుకొని అతడు ఒక రాక్షస రూపం ధరించి కేకలేస్తుంటే ఇస్రాయిల్ ఇస్రాయిల్లే నిలబడలేక పారిపోతుంటే అంత భయంకరుడైన గుళ్యాతను గురించి దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే వీడు ఎంతటి వాడు వీడెంతటి వాడు స్తోత్రం చెప్పడం సరిగట్టిగా నేను అంటాను అవతల కనపడుతున్న శత్రువు ఎంత రాక్షస రూపం ధరించి ఉన్నా మనలో దేవుని అభిషేకం ఉంటే గుండెల్లో రోషం పుట్టుకొస్తుంది స్తోత్రం చెప్పండి హలో రోషం కలిగి మాట్లాడగలుగుతాం స్తోత్రం చెప్పండి హెలెయ రోషం లేనివాడు గొల్లితులను ఎదిరించలేడు రోషం ఉండాలండి క్రైస్తవుడు అన్న తర్వాత సీక్రెట్ క్రిస్టియన్గా ఉండిపోకూడదు అప్పుడు వరకు అద్భుతాలు జరగవు క్రైస్తవుడు క్రైస్తవుడిగా చెప్పుకునే రోషం మనలో ఉండాలి ఆమె చెప్పండి హెలలుయ్యా కొంతమంది గుడికొచ్చేటప్పుడు ఎవరైనా చూస్తారేమో బైబిల్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఎవరికీ కనపడకుండా చాలా సీక్రెట్గా చర్చి వరకు ముసుగులు కప్పేసుకొని ఎందుకు పోనీ సెక్యూరిటీ కోసం కాదు కొంతమంది మేము గుడికి అనే సంగతి ఎవరికి తెలియకూడదు అలా సీక్రెట్గా వచ్చేవాడు కూడా ఉంటారు నేను చెప్తున్నాను నువ్వు సీక్రెట్గా చేసినంతకాలం దైవశక్తిని చూడలేవు నువ్వు ఒక దేవుని బలమైన కార్యాలు చూడాలంటే నువ్వు ఒక రోషము కలిగిన క్రైస్తవుడిగా బ్రతకాలి ఒక రోషం కలిగిన క్రైస్తవురాలుగా నీవు జీవించాలి స్తోత్రం చెప్పండి హెలెలుయ్యా అరే సున్నతలేని పిలుస్తాడు ఎంతటి వాడండి మా దేవుడేంటి మీ దేవుడేంటి మా దేవుడేంటి ఆడెక్కడ మన దేవునికి ఉన్న శక్తి వాడికి ఎక్కడ ఉంది వీళ్ళందరూ పారిపోతున్నారండి ఇంత బలవంతుడైనటువంటి దేవుని జోలికి రావడానికి వీడికి దమ్ము ధైర్యం ఎక్కడదే అని చెప్పగలిగే రోషం మన జీవితాల్లో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోషమే గుల్్యాతులను సంహరింపచేసే శక్తిని మనకు అనుగ్రహిస్తుంది స్తోత్రం చెప్పండి హలే ఒక ప్రక్కన ఎనిమిది వందల యాభై మంది ఇతర దేవత ప్రవక్తలు ఉన్నారు ఒక ప్రక్కన ఒక్కడే ఉన్నాడు ఏలియా సవాల్ చేస్తున్నాడు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు రండి మీ దేవుడా మా దేవుడా తేల్చుకుందాం రండి మీరు ప్రార్థించినప్పుడు అగ్ని ఆకాశం దిగివచ్చి దహనబల్లిని దహిస్తే మీ దేవుడే దేవుడని నమ్ముతాను లేదా నేను ప్రార్థన చేస్తాను ఎవరు ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వస్తే వారి దేవుడే నిజమైన ఎవరో ఈ సవాల్ విసిరింది ఏలియా అవతల ఎనిమిది వందల యాభై మంది పట్టుకుంటే అక్కడ ఏమైపోతాడండి ఎనిమిది వందల యాభై మందిలో ముగ్గురు వచ్చి పరిగెట్టుకుని ఏలియన్ పట్టుకుని చెత్త కొట్టేచ్చు కానీ అతనిలో ఉన్న అభిషేకం అతనిలో నుండి ఏం పట్టుకొచ్చిందో తెలుసా బయటికి రోషాన్ని తీసుకొచ్చింది స్తోత్రం చెప్పడం సరిగట్టిగా నువ్వు నిజంగా అభిషేకించమని వ్యక్తివైతే దేవుని చేత కోరుకోబడి దేవుని చేత వ్యక్తి వ్యక్తివైతే బలవంతుడిగా మారిపోతావు ఆ బలము నీలో నుండి బయటికి ఏం కనపరుస్తుందంటే దేవుని కూర్చినా రోషాన్ని కనపరుస్తుంది స్తోత్రం కలిగిన గాక రోషం లేనివాడు అద్భుతాలు చూడనే చూడట రోషం ఉండాలి నా దేవుడు ఏంటి అని దేవుని గురించిన పౌరుషం ఉండాలి నీ దేవుని గురించి ధైర్యంగా చెప్పగలిగే ఆ రోషం నీలో ఉంటేనే గుళ్యాతులను పడగొట్టగలుగుతావు ఆమెన్ స్తోత్రం చెప్పండి హెల్లుయ్యా ముగ్గురు అగ్నిలో పడేస్తాంరా ఏడంతలు చేసి అగ్నిలో పడేస్తావరా అంటే వాళ్ళ ముగ్గురు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట రాజా తిరుగుచు నీకు ప్రత్యుత్తరం మీవలసిన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల అగ్నికుండం నుండి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు అగ్ని లోపల చేస్తాము కానీ నీవు చేయమన్న పని మాత్రం మేము ఏం కనపడింది వాళ్ళ ముగ్గురులో చెప్పండి ఏం కనపడింది ఆ రోషం ఏం చేసిందో తెలిసి అగ్నిని చల్లార్చేసింది స్తోత్రం కలిగిన గాక అగ్నిలో దేవుని దోతను దింపింది స్తోత్రం కలిగిన గాక కనుక రోష ఉన్న చోటే దేవుని దూతలు పనిచేస్తాయి రోష ఉన్న చోటే దేవుని కార్యాలు జరుగుతాయి రోష ఉన్న చోటే దేవుడు కలుగు చేసుకుంటాడు ఆమెం చెప్పండి స్తోత్రం చెప్పండి హలేలుయా ఇన్ని దినాల పాటు రాజును తప్ప మరి దేనిని పూజించకూడదన్న ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఎవరైనా ఒకళ్ళు పూజిస్తే సింహాల గుహలో వేస్తామని ప్రకటించినప్పుడు దాని కొంచెం కూడా బెసకుండా సింహాల గుహలో వేసినా పర్వాలేదు నా దేవుడి గురిచిన పౌరుషాన్ని నేను కనపరచాలని మూడు పూట్ల ఎరుసలేము గదిలోనికి వెళ్ళి కిటికీలు తట్టు చేతులు వైపెత్తి మూడు పూట్ల ప్రాంతం చేసేసాడు స్తోత్రం కలుగును గాక ఎవడేం చేస్తాడో చూద్దాం అది అతను ఉన్న పౌరుషం ఆమె దేవుని గురిచిన రోషం అలా ఉండాలండి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా శోధన వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వేదనలైనా కరువులైనా దుఃఖమైనా సరే నా దేవునికి మించిన శక్తి భూమి మీద ఎక్కడా లేదో అలాంటి రోషాన్ని మనం కనపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనలో రోషాన్ని చూసిన దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడతాడు స్తోత్రం చెప్పండి హలలుయా హలలుయా కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని కూర్చున్నా ఏముండాలి దేవుని కూర్చున్నా పౌరుషం ఉండాలి స్తోత్రం చెప్పండి హలలుయా దేవుని కూర్చున్న రోషం ఉండాలి మనలో దేవుని కూర్చుని పౌరుషం లేకపోతే విశ్వాస జీవితంలో విజయాన్ని పొందలేము అన్ని విషయాల్లో రోషం ఉండాలి దేవుడు ఉన్నాడు కదా మనకి ఎందుకు కంగారు పడక్కర్లేదు రోషం ఉండాలి ప్రతి విషయంలో దేవుని గురించిన పౌరుషంగా పరుగులు పెట్టుకుంటూ రావాలి నా దేవుడే జీవము కలిగిన దేవుడు నా దేవుడు జీవం కలిగిన దేవుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం ఈ రాజులకు భయపడాల్సిన అవసరం ప్రభుత్వాలకు భయపడాల్సిన అవసరం మనుషులకు భయపడాల్సిన అవసరం లేదో నేను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టి ఏ దేవునిని మహిమపరుస్తాను స్తోత్రం కలుగును గాక చెప్పండి మొదటి రాయి ఏంటి దేవుని కూర్చిన పౌరుషం అందరూ చెప్పండి దేవుని కూర్చిన పౌరుషం అది దావీది గుండెల్లో కనబడిన మొదట రాయి ఒకవేళ రోషంగా లేవు అని అంటే నువ్వు అద్భుతాలకు దూరంగా ఉన్నావు అనమాట రోషంతో ఉండాలి స్తోత్రం చెప్పండి ఎలా ఉండాలి ఆ రోషం ఎప్పుడొస్తుంది అభిషేకించబడినప్పుడు వస్తుంది అభిషేకం ఎప్పుడు వస్తుంది దేవుడు కోరుకున్నప్పుడు వస్తుంది దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు యథార్థ హృదయంతో ఉన్నప్పుడు కోరుకుంటాడు స్తోత్రం కలిగిన గాక యథార్థ హృదయం దేవుడు కోరుకుంటాడు కోరుకున్న వారిని దేవుడు అభిషేకిస్తాడు అభిషేకించిన వారిని బలవంతులుగా చేస్తాడు ఆ బలమే మనలోకి ఏం తీసుకొస్తాడు దేవుని కూర్చిన పౌరుషాన్ని పట్టుకొస్తుంది స్తోత్రం చెప్పని హెల్లెలు యా రెండవ మాట రెండవ మాట కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత వచ్చినంలో ఇరవై ఎనిమిదో వచ్చినలో అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీ మీద కోపము వచ్చి అతనితో నీవి ఇక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యంలో నీ ఆ చిన్న గొర్రె వందను ఎవరి వశము చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును రైట్ చూడండి ఇక్కడ స్తోత్రం చెప్పను సరిగట్టిగా ఇక్కడ రెండవ రాయిలోకి వెళ్ళక ముందు ఒక చిన్న విషయాన్ని మాట్లాడుకుని లోపలికి వెళ్దాం ఎప్పుడైతే దావీదు రోషంగా మాట్లాడుతున్నాడో ఆ జీవం కలిగిన దేవుని సైన్యం తిరస్కరించడానికి సున్నతలేని పిలుస్తాడు ఎంతటి వాడు వాడిని చంపినోనికి ఏ బహుమానం ఇస్తారని ఇలా ఎప్పుడైతే రోషంగా మాట్లాడాడో ఈ మాటలు దావీదు పెద్ద అయిన ఏలియాబుకి వినపడ్డాయి అరే మీ తమ్ముడు వచ్చాడు బొడ్డోడాడు ఇలా ఇలా మాట్లాడుతున్నాడు రా అని ఆవిడో చెప్పేశాడు మొత్తానికి అన్నయ్యకి వాళ్ళ అన్నయ్య కోపం వచ్చేసింది పిలిచాడు దావీదునేయ్ అసలు నువ్వు ఏ పని చేయాలి నువ్వు పొలంలో గొర్రెలని కాయాలి ఆ గొర్రెలు ఎవరికి అప్పు చెప్పేసావు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు ఎందుకు వచ్చావు యుద్ధం చూడటానికి వచ్చేసావా నీ హృదయపు చెడుతనమును నీ గర్వమును నేను ఎరుగుదును అంటే అన్నయ్య మాట్లాడే మాటల్లో అర్థం ఏంటని అంటే అరే నీకు ఎప్పుడైతే సమయంలో వచ్చి నెత్తి మీద తైలపు కొమ్ముతో అభిషేకం చేశాడో ఆ రోజు నుండి నీలోకి ఏమొచ్చేసింది గర్వం వచ్చేసింది అహంభావం వచ్చేసింది నువ్వు మామూలుగా మాట్లాడుతుంది కళ్ళు నెత్తిగెక్కిపోయినాయి నీకు అన్నట్లుగా అన్న ఇష్టం వచ్చినట్లు ఆ దావీదును తిడుతున్న సందర్భం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ఆపి ఒక మాట చెప్తాను మనం ఏ రోజు అభిషేకం పొందుకొని దేవుని సందులో ముందుకు నడుస్తున్నామో ఆ రోజున మనకు వచ్చేది ప్రోత్సాహం కాదు ఏమొస్తుంది నిరుత్సాహం చెప్పండి ఏమొస్తుంది రైట్ దేవుని నమ్ముకుని రోషంగా నడిచేవాడు మొదటి జీవితాల్లో మొదటి కాలాల్లో రోషంలాగా నడుస్తూ ఉంటే అతనికి వచ్చేది ప్రోత్సాహం కాదు నిరుత్సాహం వచ్చేస్తుంది అబ్బా నువ్వు కూడా దిగిపోయావా నువ్వు కూడా వెళ్ళిపోయావా మతం బుచ్చేసుకున్నావా దిగిపోయావా అంటారు ఏంటో మరి దిగిపోవటం ఏంటో ఈసారి ఎవరైనా నువ్వు కూడా దిగిపోయావా అని అడిగితే దిగలేదు ఇక్కనని చెప్పండి పైకి స్తోత్రం చెప్పడానికి సరిగ్గా అందుకని విమర్శించేవాళ్ళు తిట్టేవాళ్ళు అబ్బా వీడు కూడా ప్రార్థన చేసేస్తుండ వీడు కూడా బైబిల్ పట్టేసుకున్నాడా వీడు కూడా వాక్యం చెప్పేస్తున్నాడా వీడు కూడా ఇలా చేసేస్తున్నాడా అని నిరుత్సాహపరిచే వారు ఏలియాబుల్ లాంటి వాళ్ళు చాలామంది వస్తారు మన ముందుకి అర్థమవుతుందా ఏలియాబుల్లాగా ఎవరైనా నిన్ను విమర్శించి అబ్బా నువ్వు కూడా ఉపవాసం ఉన్నావా నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావా నువ్వు కూడా పరిశుద్ధార్థం పొందేసేవా నువ్వు కూడా బైబిల్ పట్టుకున్నావా వాక్యం చెప్పేస్తున్నావా పాటలు పాడుతున్నావా అని నిన్ను ఎవరైనా విమర్శిస్తే అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో దావిది దగ్గరుండి మనం నేర్చుకోవాలి స్తోత్రం చెప్పను హెల్లుయా ఎటుగా చెప్పను హెల్లుయా వెంటనే వాదానికి ప్రతివాదన చేయకూడదు విమర్శకులతో ప్రతి విమర్శలకు దిగకూడదు నిరుత్సాహపరచు వారితో మనం తర్కాలు పెట్టుకోకూడదు మరేం చెయ్యాలి ఒక చిన్న మాట ఆ తర్వాత వచ్చిన వచ్చి ఇరవై తొమ్మిది పలికితి అని చెప్పి చాలు స్తోత్రం చెప్పడం సరిగ్గా అన్న నేనేమన్నానన్నా కేవలం చిన్న మాట అన్నాను అంతే కదా అంటున్నాడు స్తోత్రం చెప్పండి అని చెప్పి తిరిగి అవతలకి వెళ్ళిపోయాడు స్తోత్రం చెప్పండి నేనేమన్నానంటే మీతో ఎవరైనా తర్కాలు పెట్టుకుంటూ వాదాలు పెట్టుకుంటూ వారితో ఎక్కువసేపు మాట్లాడద్దు వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండద్దు దావేది అన్నమాట నన్ను నేనేమన్నా అన్న ఊరికనే అడిగాను అంతే కదా అని పక్కి వెళ్ళిపోయాడు స్తోత్రం చెప్పండి హలోలుయా కొంతమంది ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి కారణం ఏంటంటే విమర్శించే వాళ్ళతో తర్కాలు పెట్టుకుంటారు ఆ తర్కాలు పెట్టుకుని అవతలడితో గెలవలేక మాటలు గెలవలేక వీళ్ళు కూడా రాజీ పడిపోయి వాడితో కలిసిపోతారు అందుకనే విమర్శలు చేసే వాళ్ళతో తర్కాలు పెట్టుకునే వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో వాదోపవాదాలకి దిగకూడదు ఎవడేమైనా అనుకోనివ్వండి నీలో ఉన్న అభిషేకం నిన్ను నిలబెట్టేస్తుంది హలే లూయా అందుచేత అభిషేకం పొందిన నీవు అభిషక్తుడిగానే ఉండాలి తప్ప అనవసరమైన ప్రతి ఒక్కడికి వాదాలు పెట్టుకుని అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు స్తోత్రం చెప్పండి హలే లూయా హలే లూయా గట్టిగా చెప్పండి హలే లూయ కనుక ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరు కూడా వాదాలకు ప్రతివాదాలు పెట్టుకోకండి దోషణకు ప్రతి దోషణ చెయ్యకండి విమర్శలకు ప్రతి విమర్శ చెయ్యొద్దు మన పక్షంగా దేవుడు ఉన్నాడు స్తోత్రం కలుగును గాక స్తోత్రం చెప్పండి హలెలుయా మనపక్షంగా పోరాడేది దేవుడే మనపక్షంగా విజ్ఞాపన చేసేది పరిశుద్ధాత్ముడు స్తోత్రం గాక అందుకు మనం ఎవరితోనూ పోట్లాడాల్సిన అవసరము లేదు దావీదు చక్కగా అక్కడ నుండి బయటకు వచ్చేశాడు ఇది అవిశ్యక్తులకి దేవుడు నేర్పించే గొప్ప పాఠం దేవునికి స్తోత్ర హలెయ హెలుయా ఏ విమర్శలు మీ దగ్గర తీసుకొచ్చి మీ ఆత్మీయ జీవితాన్ని సైతాన్ని పాడు చేయాలనుకున్నా అసలు విమర్శలు వినే పనే మీరు పెట్టుకోకండి స్తోత్రం చెప్పని హలెలుయ్య ఆ మాటలు వినే పరిస్థితే మీలోనికి రానివ్వద్దు స్తోత్రం చెప్పని హలేలుయ్యా అలా రానిస్తే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది కనుక దావీదు అస్సలు వినడం లేదు అస్సలు వినడం లేదు ఏంటి నేనేమన్నానన్నా కేవలం అడిగాను అంతే కదా అని తిరిగి ఆ పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పుడు రెండో రాయిలోకి వద్దాం ఆ తర్వాత ఏం జరిగింది చూడండి అతని తొలగి తొలగి స్తోత్రం చెప్పండి హలో పక్కకు తిరిగిపోయాడు పక్కకు వచ్చేసాడు వచ్చినాడు కుదురుగా ఉన్నాడా చెప్పండి ఏం చేస్తున్నాడు మళ్ళీ ఆ పక్కన అడుగుతున్నాడు అంటే ఏమని అరే ఇందాక ఒక విషయం అడిగాడు ఈయన ఏ బహుమానం ఇస్తారని అడిగాని లోప అన్నయ్య వచ్చేసాడు మధ్యలో ఆడు ఎంటర్ అయిపోయినా బుర్ర తినేసాడు కాసేపు సరే పక్కన పడేసేనాడు సంగతే ఇంతకీ ఏంటి చంపితే ఏం బహుమానం ఏంటి వీడిని చంపితే ఈ గొల్లితను పడగొడితే ఏ బహుమానం ఇస్తారని తిరిగి ఆ ప్రకారమే మరియు కని అడుగుతా ఉన్నాడట స్తోత్రం చెప్పండి హెలెలుయ్యా అన్న అడ్డు వచ్చిన ఆ శక్తి మాత్రము చావలేదు స్తోత్రం చెప్పండి హెలెలుయ్య అతనిలో కనపడుతున్న రెండవ రాయి ఆసక్తి చెప్పండి అతంలో కనబడుతున్న రెండవ రాయి ఆశక్తి స్తోత్రం చెప్పండి హలో లుయ్యా గుళ్ళ్యాతులను పడగొట్టాలని ఎంతమంది కోరుకుంటున్నారో గట్టిగా స్తోత్రం చెప్పండి మీ మీద పోరాడే ప్రతి గుళ్యాతులు లాంటి సమస్యల నుండి విడుదల కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో గట్టిగా స్తోత్రం చెప్పండి మీరు పడగొట్టాలి అని అనుకుంటే మొదట మీలో ఉండాల్సిన రాయి దేవుని గూర్చిన పౌరుషం రెండవ రాయి ఆసక్తి ఉండాలి అర్థమవుతుందా దేవుని గురించిన ఆసక్తి లేకుండా ఏ గులితు మన చేతిలో బలి అవ్వలేడు దేవుని గురించిన ఆసక్తి లేకుండా మన చేతిలో ఏ గులితుని పడగొట్టలేం ఆసక్తి ఉండాలి ఆసక్తి విషయంలో మాంధ్యులు కాక చెప్పండి గట్టిగా చెప్పండి ఆత్మ ఏదే ఉండాలి తీవ్రత ఉండాలి స్తోత్రం చెప్పండి హలో లుయ్యా కొంతమందికి ఆసక్తి ఉండదు గుడికి వెళ్తారు ఎందుకు వెళ్తారంటే మా తాతల కాలం నుండి మేము కూడా పుట్టు క్రైస్తవులు కాబట్టి ఆదివారం ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం అది ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు వస్తున్నారు ఇప్పుడు కూడా కొంతమంది ఏసు రక్తం జయం స్తోత్రం చెప్పండి ఏం కనపడదు వాళ్ళల్లో ఆసక్తి వాళ్ళు చచ్చికి ఎన్ని గంటలకు వస్తారు ఆరు గంటలకు ఆరాధన అంటే తక్కువ అది ఆసక్తి అంటారు స్తోత్రం చెప్పండి ఆరు గంటలకు కాకుండా ఇప్పుడు వస్తే చెప్పండి ఏమంటారు దాన్ని ఆనవాయితీ అంటారు చెప్పనేది ఆనవాయితి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం గేట్లు వేస్తామని నాలుగు రోజులు అంటాడు మనం లేటుగా వస్తే గేట్ మూసి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఆయనే గేట్లు తీసేస్తాడు ఎవడి కోసం తీస్తాడు ఒకవేళ మరీ మూసేసాడు అనుకో ఏలూరులో రెండు వందల యాభై చర్చలు ఉన్నాయి ఎక్కడికోసం వాటికి వెళ్ళిపోదాం సంగవన్న మారుదాం కానీ మన పద్ధతి మాత్రం మార్చుకోవద్దు అనేటువంటి తత్వం చాలా మందిలో కనపడుతుంది అర్థమైందా కొన్నిసార్లు దేవుని యొక్క సేవకునిగా గద్దించినా గద్దింపుని తీసుకుంటారంటే నవ్వు కాసేపు నవ్వేసుకుని భలే చెప్పాడు అండి ఈయన అని నవ్వేసుకుని ఊరుకునేవాడు కొంతమంది ఆసక్తి మాత్రం పెరగదు కొంతమందిలో నేను చెప్తున్నాను ఆసక్తి నీలో పెరగకపోతే నువ్వు ఆసక్తి పరుడుగా ఆసక్తి పరురాలుగా ఉండకపోతే జయం గొల్లిసిదే నువ్వు గుడికొచ్చినా వేస్టే ఆరాధన కూర్చునే వేస్తే నువ్వు దేవుని గురించిన ఒక రోషం దేవుని గురించిన ఆసక్తి నీలో కనపడకపోతే విజయం ఎవరితో చెప్పండి చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి గొల్లి అతితే అందుకనే ఆ పత్రికలో చెప్పాడు ఆసక్తి విషయంలో మాంధ్యులు కావద్దు ఆత్మ ఎందు తీవ్రత పెంచుకోండి దేవుని గురించి ఇంకా ఆసక్తి పెరగాలి ఇంకా నేను ఏం చేయాలి ప్రభు కోసం ఇంకా నేను పాడాలి ఇంకా నేను స్థుతించాలి ఇంకా నేను ఆరాధించాలి ఇంకా ప్రార్థించాలి ఇంకా ఉపవాసం ఉండాలి ఇంకా కన్నీరు కార్చాలి ఇంకా ఆత్మల కోసం పరుగులు పెట్టాలి ఇంకా దేవుని పనిని ఘనంగా చెయ్యాలి ఆ శక్తి మనలో ఇంకా పెరగాలి స్తోత్రం చెప్పండి ఆ శక్తి ఇంకా పెరగాలి రోజు రోజుకి ఆసక్తి పెరగాలి తప్ప రోజు రోజుకి ఆసక్తి తగ్గకూడదు ఉద్యోగంలో రోజు రోజుకి జీతం పెరగాలని కోరుకుంటాం ఆత్మీయ జీవితంలో ఆసక్తి కూడా పెరగాలని కోరుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఆసక్తి విషయంలో మాంధ్యులిగా ఉండొద్దు ముద్దోళ్ళలాగా ఉండొద్దు ఆ దేవుడే చూస్తాడే దేవుడే చేస్తాడే నేను పడుకుంటాను పడుకోవద్దు దేవుని కొరకు రోషంగా బ్రతుకు దేవుని కొరకు ఆసక్తిగా బ్రతుకు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి హలో లూయ కొంతమందిని దేవుడు ఎంత విపరీతంగా మాట్లాడినా గుండెల్లో గుచ్చిన దేవుడు ఎంత విపరీతమైన ధోరణిలో వాక్యాన్ని చూపించి మరీ బోధించినా కొంతమందిలో చలనం రాదు దేవుని కొరకు జీవించండి దేవుని కొరకు రోషంగా ఉండండి దేవుని కొరకు ఆసక్తిగా ఉండండి ఒక్క మాట కాదు ఎన్ని మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు బోధించినా అవన్నీ మామూలు పాస్ గారికి అవసరంగా ఆవిడ చెప్తాడు అన్నట్టు ఉంటారు కొంతమంది మాకు అవసరం ఏమి లేదు దేవుడు మా అక్కర్తలన్నీ తీర్చే దేవుడు ఆమెనా మమ్మల్ని పుట్టించిన దేవుడు మమ్మల్ని బ్రతికించగలిగిన సమర్థుడు స్తోత్రం కలిగిన గాక ఇక్కడ ఒక్కడ లేకపోయినా మేము హ్యాపీగా బ్రతుకుతాం ఎందుకనంటే దేవుడు మా పక్షంగా ఉన్నాడు కనుక కాకపోతే ఉన్నా మీరు ఆశీర్వదించబడాలంటే ఫాస్ట్ గారి కోసం రాకూడదు లేకపోతే ఆదివారం పుట్టుక్రయిస్తున్నాం కాబట్టి గుడికి వెళ్ళాలన్నట్టుగా గుడికి రాకూడదు ఒక రోషం కలిగి ఒక ఆసక్తి కలిగి నేను కూడా ఏంటో దేవుని సందులో నిరూపించుకోవాలి నేనంటే ఏంటో ప్రభు సందుధిలో నిరూపించుకోవాలి ఒక క్రైస్తవుడిగా నా బలము దేవునికి ఉపయోగపడాలి నా సమయం దేవునికి ఉపయోగపడాలి నా ధనము దేవునికి ఉపయోగపడాలి నేను దేవునికి ఉపయోగపడాలి ఓవరాల్గా నేను ఒక ఆసక్తి కలిగిన క్రైస్తవుడిగా నిరూపించుకోవాలి అని ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవుని కొరకు ఆసక్తి పరుడిగా నిలబడతావో అప్పుడు దేవుని కార్యాలు చూస్తావు స్తోత్రం చెప్పను హెల్లుయ్యా చచ్చిపోయే వరకు నిద్రపోకూడదు ప్రభు కోసం బ్రతుకుతూనే ఉండాలి ఆమె ఏం చెప్పండి మనలో ఉన్నంత వరకు కొంతమంది ఆసక్తి ఎలా ఉంటుందంటే సడన్గా ఊపి వచ్చేద్దు ఒక నెల రోజులు సువార్త కరపత్రాలు పెట్టుకుని తిరిగేస్తాడు రోడ్డు మీద ఒక నెల ఒక నెల తర్వాత మళ్ళీ భక్తి అంతా మామూలు అయిపోతుంది ఇక మళ్ళీ కనపడ్డు గుడికి కూడా నాడమల నెల తర్వాత ఎందుకు వచ్చిన హడావడది ఎందుకు వచ్చిన బడాయి చెప్పండి అలా కాదు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే బ్రతికినంత కాలం కోసం బ్రతకాలి చెప్పండి గట్టిగా అంతే ఆసక్తి ఉండాలి మనలో నా పాట క్రీస్తు కోసం నా మాట క్రీస్తు కోసం నా జీవితం క్రీస్తు కోసం నేను చేసే సమస్త పని క్రీస్తు కోసం ఆసక్తి విషయంలో మాంద్యగా ఉండొద్దు పరుగులు పెట్టాలి పరుగులు పెట్టాలి పరుగులు పెట్టాలి పరుగులు పెట్టాలి ఆసక్తితో బ్రతికితే దేవుడు అద్భుతాలు చేస్తాడు స్తోత్రం కలిగిన గాక చెప్పండి హలో లూయ్యా మన సంఘంలో చాలామంది ఆసక్తి ఉన్నారు అందుకే సంఘాన్ని దేవుడు విజయ విజయబాటలో నడిపిస్తున్నాడు స్తోత్రం చెప్పండి కొంతమంది అయితే జీవితాలు సమర్పించుకొని ఊర్లో వస్తున్నారు పరిచయం చేస్తున్నారు బరకాలు వేస్తున్నారు కుర్చీలు వేస్తున్నారు అందరిని కూర్చోబెడుతున్నారు చక్కగా గజ్డేట్ ఆఫీసర్లు ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు అందరూ మర్చిపోయి పోస్టర్లు వేస్తున్నారు స్టిక్కర్లు వేస్తున్నారు ఎవరి కోసం ఆసక్తి దేవుడు విడిచిపెడతాడా ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టాడు ఒక రోజు వస్తుంది అందరికీ వారి వారి క్రియలు చెప్తున్న ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు స్తోత్రం చెప్పండి హలో గట్టిగా చెప్పండి హెల కొంతమంది ఏమనుకుంటారంటే ఈయన ఈయన పనులన్నీ మనం ఎదురు తేత్తాడు అనుకుంటారు నా పనులు కాదయ్యి నేనే దేవుని పని చేస్తున్నాను దేవుని పనులు సహకారులుగా ఉండమని మీకు చెప్తున్నాను ఎవరు ఆసక్తిగా ఉంటే దేవుడి వారిని ఆశీర్వదిస్తాడు ఎవరు ఆసక్తిగా ఉంటే వారి జీవితంలో శాపాలు కొట్టివేయబడతాయి ఎవరు ఆసక్తిగా ఉంటే దేవుడు వారిని ఉన్నతంగా నిలబెడతాడు నేను ఆసక్తిగా జీవించాను దేవుడు నన్ను నిలబెడతాడు మీరు ఆసక్తిగా జీవిస్తే దేవుడు మిమ్మల్ని కూడా నిలబెడతాడు స్తోత్రం చెప్పండి హెలెయ్య మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు శాంతినగర్ ఏలూరు ఐదు మూడు నాలుగు సున్నా సున్నా ఏడు పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు శాంతినగర్ ఏలూరు ఫైవ్ త్రీ ఫోర్ జీరో జీరో సెవెన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్లు ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఏడు 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 మూడు 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 మరియు ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఏడు 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 నాలుగు నాలుగు నాలుగు